అలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ గేమే కానీ చదువుకున్న వాళ్ళకి మాత్రం కాదండి సో ఇట్ ఇస్ నాట్ అన్ ఇంటెలిజెంట్ గేమ్ బట్ ఇట్ ఇస్ అ గేమ్ సరదాగా కొన్ని మాటలు మాట్లాడుకుంటూ అక్కడ ఉండే ప్రశ్నలు కాసేపు కొన్ని ఆన్సర్లు చేసుకుంటూ గెలుస్తావా ఏం గెలుస్తాం ఎంత గెలుస్తాం ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ మాత్రం గెలుస్తారు అది మాత్రం నా బాధ్యత అది ఐ విల్ మేక్ ష్యూర్ ఎవ్రీబడి హూ సిట్స్ ఆన్ ద హాట్స్ గెయిన్స్ కాన్ఫిడెన్స్ ఇన్ లైఫ్ హలో రామారావు గారు అండి సురేష్ ఎస్ ఈ షో వ్యక్తిగతంగా మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే వ్యక్తిగతంగా ఎలా మనకి సి బీయింగ్ అన్ యాక్టర్ ఆర్ బీయింగ్ సెలబ్రిటీ ఏమైపోతుంది అంటేనండి మన పరిధి చిన్నగా అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఒకప్పుడు చిన్నపిల్లాడికి ఉన్నప్పుడు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాలేజీలో ఉన్నప్పుడు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు సరదాగా ఎక్కడో ఒక కాలనీలో ఉన్నప్పుడు అందరు ఆ ఉండేటువంటి నేబర్స్తో కానివ్వండి వీళ్ళందరితో మాట్లాడుకొని మాట్లాడుకొని తెలియకుండా జీవితం ఒక న్యూక్లియస్ అయిపోయింది అంటే ఈరోజు వెళ్ళి నిజంగా మాట్లాడదాం ఎవరినైనా కలుద్దాం అని కూడా ఎక్కడో తెలియని ఒక బెరుకు బీయింగ్ అన్ యాక్టర్ ఆర్ బీయింగ్ అ సెలబ్రిటీ ఎక్కడో మన ఆ ఫ్రీడమ్ని స్నాచ్ అది తెలియకుండా వెళ్ళిపోయింది అది అది ఎవరు స్వతహాగా కోరుకుంది కాదు తెలిసి చేసింది కూడా కాదు అది బట్ ఈ షో ద్వారా ఏమవుతుందంటేనంటే మళ్ళీ ఆ ఛాన్స్ ఉంది మనకి దాదాపు తొంభై మంది వంద మంది కంటెస్టెంట్లతో కూర్చొని మాట్లాడాలి అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు లిసన్ టు పీపుల్ టు అండర్స్టాండ్ పీపుల్ మనుషులుగా ఉండి మనందరం ఇప్పుడు ఈరోజు కూర్చొని మనం మాట్లాడుకోగలుగుతున్నాం ఇదే అక్కడ ఉంటుంది మీతో మాట్లాడితే ఓహో మీ గురించి ఒక భావన ఉంటుంది నాకు ఓహో మీ జీవన విధానం ఇలా ఉంది ఈ జీవన విధానం మనలో ఇన్స్పైర్ అవ్వచ్చా మనం వాళ్ళ దగ్గర నుంచి వాట్ ఆర్ వీ లెర్నింగ్ అల్టిమేట్గా మనందరం మాటలతో నేర్చుకుంటున్నాం ఆ నేర్పు ఈ షోలో కూడా దొరుకుతుందనేది వ్యక్తిగతంగా నన్ను ఇంకా మంచి వ్యక్తిగా మంచి పౌరుడుగా మంచి నటుడుగా మంచి తండ్రిగా మంచి కొడుకుగా మంచి భర్తగా చేస్తుందనేది నేను నమ్ముతున్నాను మీ రాబోయే సినిమాలకు కూడా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటా ఏమండి ఇది సినిమాకి లేదా ఇంకో దానికి హెల్ప్ అవుతుందని నేను అనుకోవట్లేదండి ఇట్ ఈస్ మై పర్సనల్ గ్రోత్ ఇట్ ఈస్ మై పర్సనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ సినిమాలకి గినిమాలకి ముడి పెట్టాలని నేను అనుకోవట్లేదు ముడి పడుతుందని కూడా నేను అనుకోను బికాస్ దిట్స్ కంప్లీట్ డిఫరెంట్ సెట్ సినిమాలు వేరు ఇది వేరు ఇది నాకు ఇట్స్ మోర్ ఆఫ్ లెర్నింగ్ సార్ తారగారు తారకారు సార్ భయం మీరు ఒక నిమిషం అబ్బా ఇది అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి చాలా మంది చేసే